తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ ఉవేకా హత్య కేసులో సిబిఐ విచారణ కీలక దశకు చేరుకుంది. జూన్ నెలాఖరులోగా విచారణ ముగించాలన్న సుప్రీం ఆదేశాలతో సిబిఐ దూకుడు పెంచుతోంది. ఈ క్రమంలోనే కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై సిబిఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలుమార్లు సిబిఐ అవినాష్ రెడ్డిని విచారించింది. అయితే నియోజకవర్గంలో అత్యవసర పనులున్నాయన్న కారణంగా 16న విచారణకు హాజరు కాని అవినాష్ రెడ్డి తన తల్లికి అనారోగ్య సమస్యల కారణంగా 19న కూడా సిబిఐ ముంగిట హాజరు కాలేకపోయారు. తల్లి గుండెపోటుతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. దాంతో అమ్మను దగ్గరుండి చూసుకోవాలని వారం రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని అవినాష్ సిబిఐ ని కోరారు. అయితే ఏకంగా సిబిఐ విచారణను తప్పుబట్టేలా అవినాష్ విషయంలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తోన్న ప్రచారం అంత ఇంత కాదు. అవినాష్ తప్పు చేసి ఉంటే పోలీసులు దర్యాప్తు సంస్థలు ఆ విషయాన్ని చూసుకుంటాయి. కానీ తానే సిబిఐ అన్నట్టుగా పచ్చ మీడియా ఆరాట పడుతున్న తీరుతో తీవ్ర విమర్శల పాలవుతోంది. జర్నలిజం ముసుగులో వ్యక్తుల ప్రైవసీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న తీరు పరిధులు దాటుతోంది. అవినాష్ రెడ్డి లోక్సభ సభ్యుడు, 2 సార్లు ఎమ్మెల్యే, లోక్సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. 2014లో 190,000 మెజారిటీ వస్తే 2019లో 380,000 మెజారిటీ వచ్చింది అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి పూర్తిగా ప్రజా జీవితం గడుపుతున్నారు, ప్రజల మధ్య ఉంటున్నారు. కానీ అవినాష్ రెడ్డి పారిపోతున్నాడంటూ ఎల్లో మీడియా ఆయన్ను వెంబడిస్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తోంది. రాష్ట్రంలో మరే సమస్య లేదన్నట్టుగా అవినాష్ ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, సిబిఐ తీరుపై అనుమానాలున్నాయి అంటూ రోజుల తరబడి డిబేట్లు పెడుతున్నారు. ఆపరేషన్ అవినాష్ అంటూ ఇష్టానుసారంగా 24 గంటలు అదే చూపిస్తున్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టానుసారం ఛానల్ పెద్దలు విశ్లేషణలు చేస్తున్నారు. వారి వెనకే తానా అంటే తందానా అంటున్నట్టుగా పచ్చ మీడియా నేతలు వ్యవహరిస్తున్నారు. వీరి తాపత్రయం చూస్తుంటే తామే సిబిఐ మాదిరి విచారణ చేస్తున్నట్టుగా వ్యవహరిస్తోంది. వృద్ధురాలైన అవినాష్ తల్లి గుండె నొప్పితో ఆసుపత్రిలో జాయిన్ అయితే విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి చెప్పారు. దానిపై కూడా ఘోరంగా దుష్ప్రచారం చేస్తోంది. తల్లికి అనారోగ్యం పేరుతో అవినాష్ రెడ్డి తప్పించుకుంటున్నాడని, ఆయన్ను అరెస్ట్ చేయకుండా సిబిఐ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ఏకంగా దర్యాప్తు సంస్థలనే ప్రశ్నిస్తోంది. వివేక హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 7 సార్లు దర్యాప్తుకు హాజరైన అవినాష్ తాజాగా తన తల్లి అస్వస్థత కారణంగా హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చారు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా సిబిఐకి విన్నవించారు. తల్లికి గుండెపోటు వచ్చిందని, ఆసుపత్రిలో ఐసీయూ ట్రీట్మెంట్ జరుగుతోందని, 7 రోజులు సమయం ఇవ్వాలని కోరారు. సిబిఐ వాళ్లు ఏ చర్య తీసుకుంటారా అన్నది పక్కన పెడితే ఇంకా అరెస్ట్ చేయలేదంటూ పచ్చ మీడియా తెగ ఆందోళన చెందుతోంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంకెందుకు నాంచుతున్నారు, అసలు అరెస్ట్ చేస్తారా చెయ్యరా అంటూ అదే పనిగా ప్రసారం చేస్తున్నారు. అవినాష్ రెడ్డి తప్పు చేస్తే శిక్షార్హుడవుతాడు, ప్రజా కోర్టులో ఆయనకు భంగపాటు తప్పదు. కేసు విచారణ జరుగుతోంది. ఈలోగానే పచ్చ పైత్యం జోడిస్తూ అవినాష్ రెడ్డి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది ఓ వర్గం మీడియా. సిబిఐ ఎలా దర్యాప్తు చేయాలో కూడా ఎల్లో మీడియానే వార్తల రూపంలో ఎలా ఇస్తోంది. ఎంపీ ఎటు వెళ్తే అటు వెంటబడుతూ ఆయన ప్రైవసీని కూడా దెబ్బతీస్తున్నారు. అవినాష్ రెడ్డి తల్లి ఆసుపత్రిలో ఉందన్న ఆందోళనతో ఆయనకు మద్దతుగా అనుచరులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాన్ని కూడా తప్పుపడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. అవినాష్ రెడ్డి అనుచరులు సిబిఐని అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల పర్యటనల్లో అనుచరులు ఉండడం లేదా, సిబిఐ నోటీసులు ఇస్తే చాలు అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ హెడ్డింగులు పెడుతున్నారు. సిబిఐ అధికారులు కర్నూలుకు రావడంతో అదే అదునుగా రెచ్చిపోయారు. స్థానిక పోలీసులు సహకరించడం లేదని ఓసారి, కేంద్ర బలగాలు కర్నూలుకి వచ్చాయని అరెస్ట్ ఖాయమంటూ బ్రేకింగుల మీద బ్రేకింగులు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు ఘటన జరిగినప్పుడు, చంద్రబాబు గతంలో స్టే తెచ్చుకున్నప్పుడు ఇదే మీడియా ఎందుకు వార్తలు రాయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అవినాష్ విషయంలో అభూత కల్పనతో అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎల్లో మీడియా దిగజారి ప్రవర్తిస్తోందని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. బాలకృష్ణ విషయంలో ఏం జరిగిందో ఓసారి గుర్తు తెచ్చుకోవాలని తమ్ముళ్లకు కౌంటర్ ఇస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లో గత 4 ఏళ్లలో అత్యంత చర్చనీయాంశమైన హత్య కేసు ఇదే. తొలుత ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తర్వాత సిబిఐ దర్యాప్తు చేపట్టిన ఈ కేసు 4 ఏళ్లలో ఎన్నో మలుపులు తీసుకుంది. కేసు విచారణ కడప నుంచి తెలంగాణకు బదిలీ అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే కొందరు నిందితుల అరెస్టులు, కొందరు సాక్షులు మృతి చెందడం, ఇంకొందరు అప్రూవర్ గా మారడం వంటివి జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయి కావడంతో వివేక హత్య కేసు అధికార విపక్షాల మధ్య ఆరోపణలకు ప్రత్యారోపణలకు కేంద్ర స్థానంగా ఉంటోంది.
ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రిని కూడా ఈ కేసులో సీబీఐ విచారిస్తోంది. నిజానికి నాలుగేళ్లుగా దర్యాప్తు జరుగుతున్న కేసు విచారణ ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. జూన్30లోగా దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన సూత్రధారులెవరు, పాత్రధారులెవరు అనేది తేల్చేందుకు సిద్ధమైంది సీబీఐ.